పాలాభిషేకం కాదని పచ్చని పొలాలకు నీళ్లు ఇవ్వాలని ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపెల్లి వెంకటాపురం, రాగట్లపల్లి, కోరుట్లపేట గ్రామాలలోని ఎండిపోయిన వరి పంట పొలాలను భారతీయ జనతా పార్టీ మండల శాఖ నాయకులు పరిశీలించారు. తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలో కాళేశ్వరం నీళ్లు వచ్చాయని, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతుందని, నిజంగానే కాళేశ్వరం నీళ్లు వచ్చి ఉంటే ఈ పంట పొలాలు ఎందుకు ఎండుతున్నాయని ప్రశ్నించారు. రైతుల మీద చిత్తశుద్ది ఉంటే ఎండిపోయిన పంట పొలాలకు ఎకరాకు 50,000 చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడిసట్టి బాలయ్య, కార్తీక్ గడ్డం, రవిసాగర్, కిట్టు, గంటా రవి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు సందర్శించి వీళ్లకు ఎన్ని ఎకరాలు పంట నష్టపోయిందో అన్ని ఎకరాలకు నష్టపరిహారం చేకూర్చాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కూడా చెప్తా ఉన్నాము. జై భారత్ మాతా.